వెల్కమ్ టు టెన్సిల్ టాక్. సినిమా ఇండస్ట్రీలో హీరో అయినా హీరోయిన్ అయినా విలన్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ఎప్పుడైనా ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తేనే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలా క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అంతే కదా, లైక్ నాగార్జున గారు, మన్మధుడు, కింగ్ లాంటి మూవీసే కాకుండా శ్రీరామదాసు, అన్నమయ్య లాంటి మూవీస్ చేసి భక్తిరస మూవీస్ కూడా చేయగలుగుతాను అని ఆ మూవీస్తో తెలియజేశారు. ఇంకొన్ని రోజుల్లో షిరిడి సాయిబాబా లా కూడా మనల్ని అలరించబోతున్నారు నాగార్జున గారు. ఇక ఈ లిస్ట్ లోకి ఇంకో హీరో రాబోతున్నారు, ఆయనే విక్టరీ వెంకటేష్. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే కాకుండా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో కూడా కనిపించి మనల్నందరినీ ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త గెటప్ లో కనిపించబోతున్నారు. ఇంతకీ ఆ కొత్త గెటప్ ఏంటో చెప్పనా? స్వామి వివేకానంద. వావ్, సూపర్ రోల్ కదా. ఇక ఈ క్యారెక్టర్ గురించి మన వెంకయ్య ఏమన్నారో తెలుసా? ఇలాంటి స్పిరిచువల్ రోల్స్ చేయడం నాకు చాలా 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 ఇష్టం, అండ్ నాకు కూడా కొంచెం చేంజ్ లా అనిపిస్తుంది అని అంటున్నారు. నిజమేనండి, అసలు అప్పుడెప్పుడో అన్నమయ్య రిలీజ్ అయిన రోజుల్లోనే వెంకటేష్ గారు ఏమన్నారు అంటే ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్నారు అని. సో మొత్తానికి వెంకీ కోరిక ఇన్నాటికి తీరబోతుంది అనమాట. ఎనీవేస్, మనందరి నుంచి విషెస్ ఎప్పుడూ కూడా వెంకీకి ఉంటాయని కోరుకుంటూ, ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఇండియాగ్లిప్స్.com.